చూడు. హాయ్ శ్రీవాణి గారు. హాయ్. చీజ్ ఆనియన్ రాగి రోటీస్ అండి. చీజ్ ఆనియన్ రాగి రోటీసా? ఓహో, సో రెగ్యులర్ రోటీస్ లాగా కాకుండా ఇవన్నీ యాడ్ చేసి స్పెషల్గా చేస్తారా? ఇది ఎటు స్పెషల్? ఇది రాయలసీమ అంటే. దీనికి ప్రాసెస్ చూసే ముందు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? చెప్తాను. రాగి పిండి, ఉల్లిపాయలు, ఉప్పు, ఎండుమిర్చి, చీజ్, ఆయిల్. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగా మరి దీనికి? ఫస్ట్ రాగిపిండి తీసుకోవాలండి. ఓకే. తీసుకొని కాస్త ఉప్పు వేసుకోవాలి. రాగిపిండిలో ఉప్పు యాడ్ చేయాలా? యాడ్ చేయాలి. ఎక్కువ కారం అవసరం లేదండి. రెండు పచ్చిమిర్చి సరిపో, ఎండుమిర్చి సరిపోతుంది. దాన్ని అలా ముక్కలు చేసేస్తే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. రాగిపిండి మంచిది కదండి. రాయలసీమలో వంటకాల్లో ఎక్కువగా రాగిపిండి, రాగి ముద్ద ఇలాంటివి చేస్తుంటారు కదా, ఎక్కువ వేసుకోవాలా వాటర్? ఎంత వేయాలి? కొంచెం ఎక్కువ అవసరపడుతుంది. రొట్టీ ఇలాగా చేయడానికి మనం చపాతి పిండి దాంట్లోనే చేసుకుని కొంచెం. దీంట్లో ఉల్లిపాయలు ఉంటుంది కదండి, దాంట్లో తడి ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి. అయితే ఇది రోటీలాగా చేయడానికి మరి ఇవన్నీ డిస్టర్బెన్స్ అవ్వవా? అంటే రోటీస్ అంటే మరి పెద్ద పెద్దవి అవసరం లేదండి, చిన్న చిన్నగానే వస్తుంది. కొంచెం వాటర్ ఏరా. ఓకే. సో ఇందులో సాల్ట్ యాడ్ చేశారు కారంగా ఉండడం కోసం, ఎండుమిర్చి కూడా యాడ్ చేశారు కాబట్టి అందులో స్పెషల్గా ఇంకా ఉల్లిపాయలు వేస్తే టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. చంద్ర గారు పిండి కలిపేస్తానండి. రెడీ అయిపోయింది. దీన్ని కాస్త కొంచెం ఇలా చేసుకోవాలి, ఉండలు చేసుకోవాలి. ఓకే. ఉండలు చేసుకొని ఇట్లా ఫాయిల్ పేపర్ పైన కాస్త ఆయిల్ రాసుకొని చేత్తోనే ఒత్తుకోవాలండి. ఇది ఇంకా కర్ర పెడితే రాదు అనమాట. మొత్తం టోటల్ పిండి అంతా ముద్దలు చేసుకోవాలి కదా, మనకి కావాల్సిన సైజెస్ లో మీరు చెప్పినట్టు. ఎక్కువ పెద్దగా విరిగిపోతాయండి, అలా పెద్దగా వేసినా కూడా టేస్టీ ఉండదు, కాలదు అనమాట అది. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది ఏ టైంలో చేస్తారు జనరల్గా? ఎక్కువ ఈవినింగ్ టైంలోనే అండి. ఇది కూడా స్నాక్స్ లాగా అంటే, ఇప్పుడు ఇది షుగర్ పేషెంట్లకి అట్లాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. రాగి పిండితో చేసిన ఏదైనా చాలా మంచిది హెల్త్ హెల్త్కి మంచిది. రెగ్యులర్గా రోజులో ఒకసారైనా తీసుకుంటే మంచిది, చాలా మంచిదండి. అది ఇష్టంగా తింటే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఓకే. ఈలోపు ఇది వేడి అవుతుంది కదా. కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ కూడా ఆయిల్ ఏమి పట్టదండి దీనికి కూడా. ఓకే. ఇలా పెట్టుకొని చేత్తో తీసుకోవచ్చు. అట్లా చాలా మందికి ఇట్లా రాదు. ఇది మా అత్తయ్య నేర్పించారండి నాకు. ఇలా అనుకుంటే ఈజీగా అయిపోతుంది. అయిపోతుంది. ఇది కూడా మనం ఎక్కువసేపు పెట్టకూడదండి. ఎక్కువసేపు పెడితే మళ్ళీ వైట్ వైట్గా వచ్చేస్తుంది పిండి అంతా, అలానే అయిపోతుంది. ఒక్క నిమిషం కాలిన తర్వాత తీసేసేయాలి. తీసేస్తే అలాగా వెట్గా బాగా ఆయిలీగా, అంటే ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు కదా, ఆనియన్స్ తోటి మెత్తగానే అలానే ఉంటుంది. ఓకే. ఇంకొకటి చేసుకో. మీరు వంటలు ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కువ? మీ ఇంట్లోనా మీ అత్తయ్య? పెళ్లి కాకుండా అమ్మ నేర్పించారండి. పెళ్లి అయిన తర్వాత అత్తయ్య నేర్పించారు. అక్కడ ఎక్కడ? మీది వచ్చేసి నెల్లూరు, అండ్ చిత్తూరు ఏమో అత్తయ్య వాళ్ళదా? ఓకే. రెండు వంటలు మీకు బాగా వచ్చాయి అయితేనే. అక్కడ స్పెషల్స్, ఇక్కడ స్పెషల్స్. అవునండి, చేస్తాను. శ్రీవాణి గారు మీకు ఏమన్నా చిట్కాలు అవి తెలుసా? టిప్స్ అంటే తెలుసండి. ఏదైనా ఒకటి చెప్పండి. నైట్ బెండకాయలు ఉంటాయి, లేత బెండకాయలు తీసుకొని నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తీసుకుంటే షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఓహో, ఇది చాలా కొత్త టిప్లా ఉంది. హెల్త్ టిప్ చెప్పారు కదా, అది మేము మా మామయ్య గారికి యూస్ చేసేసి చెప్తున్నాను. అవునా? టర్న్ చేసి. ఓకే. ఎవరు చెప్పారు యాక్చువల్గా మీకు ఈ టిప్? అంటే జనరల్గా డాక్టర్స్ సజెషన్స్ మేరకే చేస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు, ఆవిడ చెప్పారండి.
షుగర్ కంట్రోల్ వస్తుందా? షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఓకే. లేత బెండకాయల్ని వాటర్లో సోక్ చేసి జస్ట్ నైట్ చేసి మార్నింగ్ అవి ముక్కలు తీసేసి వాటర్ తీసుకోవాలి. ఓ ముక్కలు కట్ చేసి వేసుకోవాలా ఫస్ట్? ముక్కలు కట్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి అండ్ ఆ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, వాటర్ మాత్రమే తీసుకోవాలి. బాగుంది, సింపుల్ టిప్పే. యాక్చువల్గా మరి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది షుగర్ కోసం ఏమేమో వాడుతూ ఉంటారు కదా, ఆయుర్వేద డాక్టర్ సజెస్ట్ చేసిన టిప్పే ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అయిపోయింది చందన. ఓకే, ఇంకొకటి చేసుకో. సో ఇది ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు కదా. రెడీ అయిపోయిందండి ఇది. ఓకే, తీసుకొని కాస్త చీజ్ వేసుకుంటే టేస్టీగా ఉండే చీజ్ రాగి రొట్టెస్ రెడీ. రాగి అట్లే పక్కన సైడ్లో వెన్న పెట్టుకొని కూడా తినొచ్చండి ఇది. వెన్న అంటే మాకు ఇంట్లో వెన్న చిలుకుతాం కదండి, వెన్న బాగా ఉంటుందండి. రాగి రొట్టెస్ రెడీ అయిపోయాయి చందన గారు, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ష్యూర్. చీజ్ ఆనియన్ రాగి రోటీస్ రెడీ అయిపోయాయి. అయితే దీన్ని టేస్ట్ చేసే ముందు ఒకసారి ప్రాసెస్ ఎలా చూద్దాం. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో సాల్ట్, ఆనియన్ వేసుకుని కలిపేసుకోవాలి. దాంతోపాటుగానే కొంచెం కారం కావాలి కాబట్టి ఎండుమిర్చిని జస్ట్ చిన్న చిన్న ముక్కల్లా వేసేసి మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి. కొంచెం వాటరు బాగా లూజ్ అవ్వకుండా కొంచెం టైట్గా ఉండేలాగే కలుపుకోవాల్సి ఉంటుంది. వాటర్ చూసుకుని జాగ్రత్త వేసుకోవాలి. తర్వాత దీన్ని దేంతోనే కాకుండా చేత్తోనే జస్ట్ అలా అదుముకుంటే సరిపోతుంది అన్నమాట. మొత్తం పలుచగా చేసేసుకుంటే దాన్ని మనం కొంచెం ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకునే చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకుని లైట్గా మన రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కువ ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చు. అది కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఆయిల్ వేసి దానిపైన టూ సైడ్స్ కాల్చేసినట్లయితే రెడీ అయిపోతుంది. దీనికి అసలైన టేస్ట్ రావాలంటే మాత్రం చీజ్తో యాడ్ చేసి తింటే, అలాగే చీజ్ పైన అప్లై చేసుకుని తిన్నా బాగుంటుందంట. సో ఇప్పుడు నేను చీజ్ ఆల్రెడీ అప్లై చేసాము అండ్ దీంట్లో కూడా ఒకసారి ఉంచి ఈ దీని టేస్ట్తో చెప్తాను ఎలా ఉందో. బాగుందండి. యాక్చువల్గా రాగి పిండి టేస్ట్ అనేది మనకి పెద్దగా అబ్జర్వ్ చేయడానికి తెలియదు, కానీ చీజ్తో తింటాం వల్ల అండ్ దాంట్లో ఆనియన్స్ వల్ల కూడా దీని టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం మనం ఇంకా కారంగా కానీ లేదంటే ఇంకా వేరే ఏమైనా టేస్ట్లో యాడ్ చేయాలనుకున్నా, దీంట్లో ఏమైనా బహుశా వెజిటబుల్స్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు అనుకుంటా. బట్ ఇలా మాత్రం చాలా టేస్టీగా ఉంది. చీజ్తోనే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి వంటకాలు మీరు కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. కోస్తా స్పెషల్ డిష్ పులి బొంగరాలు. విడి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.